ఈరోజు మనం గమనిస్తూ చూస్తున్నాం కరోనా వైరస్ అది ప్రబలిపోతుందని అనేకులు కీడు కలిగించే విధంగా ఉందని మనం వింటున్నాం. అయితే లేఖనాల్లో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 26:21 వచనం యెషయా ప్రవక్త ద్వారా ఆనాడే దేవుడు పలికించిన మాట, నా జనమా నీవు వెళ్లి నీ అంతఃపురములో ప్రవేశింపుము, నీవు వెళ్లి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండమని వాక్యం సెలవిస్తుంది. జనతా కర్ఫ్యూలో పాల్గొంటూనే అంటే ఇళ్లు విడిచి బయటికి రాకుండా గుమ్మి కూడకుండా ఎవరింట్లో వారే ఉండి మన గదిలో నుంచి పరలోకానికి ప్రార్థనలు పంపుదాం. ఆదివారం ఉదయం 7 గంటల నుండి సాయంకాలం వరకు ఇళ్లలో ఉండి ప్రభుదిని మన అటు ఇటు వెళ్లకుండా ప్రార్థనలు గడిపే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఆరాధన టీవీలో ఉదయం 10:30 నుండి 12:30 వరకు, కల్వరి టీవీలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరియు సాయంకాలపు ఆరాధన 6 గంటల నుండి 7:30 వరకు. పీజే స్టీవెన్ పాల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో కంటిన్యూగా మీరు వినొచ్చు, అన్ని ఆరాధనలో పాల్గొనవచ్చు. మీ గృహంలో ఉండి మీరున్న స్థలం నుండి వాక్యాన్ని విని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ఆదరించబడి బలపరచబడి మేలు కలిగించే విధంగా దేశానికి క్షేమకరంగా మీ కుటుంబాలకు క్షేమకరంగా మంచి ప్రార్థన ఆత్మను దేవుడు మీకు దయచేయాలని ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థనలు వ్యర్థము కావు, తప్పనిసరిగా ప్రార్థనకు జవాబు వస్తుంది. మనందరూ ప్రార్థనలు విని ఖచ్చితంగా దేవుడు ఈ కరోనా వైరస్ కు ముగింపు పలికే రోజు త్వరలోనే రాబోతుంది. విశ్వాసంతో మనపూర్వకంగా ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగించనున్నాడు. ఈ వైరస్ ఖచ్చితంగా ఇది ఆగిపోయే రోజు రాబోతుంది. కలిసి ప్రార్థిద్దాం. ఈ ఆదివారం రోజున ప్రభు దినమున ఎవరింట్లో వారే కుటుంబం అంతా ఏకీభవించి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరచి ప్రార్థించుదాం. పరలోకానికి ప్రార్థనలు పంపుదాము. ఆదివారపు ఆరాధనలు: మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, యవనస్తుల కూడిక సాయంత్రం 4 గంటలకు, నాలుగవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. ఈ ఆరాధనలన్నిటిలో దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు పీజే స్టీఫెన్ పాల్ గారు, పీజే స్టీఫెన్ పాల్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ లో ప్రత్యేక వాక్య సందేశం అందించి ప్రార్థనలు చేయుదురు. ప్రార్థన నిన్ను పైకి తీసుకొస్తుంది, ప్రార్థన నిన్ను పాపానికి దూరంగా ఉంచుతుంది, ప్రార్థన నిన్ను ఫలింపజేస్తుంది, ప్రార్థన నిన్ను ప్రభు సన్నిధికి చేరుస్తుంది, ప్రార్థన నిన్ను పవిత్రుడిగా బతికేలా చేస్తుంది, ప్రార్థన నిన్ను పరలోక మార్గానికి తీసుకుని వెళ్తుంది, ప్రార్థన నిన్ను పాపులను రక్షణలో తెచ్చేలా చేస్తుంది. ప్రార్థన ఉన్న విలువ తెలుసుకుని జీవించు. ప్రార్థించే ఇంట్లో నుండి అద్భుతాలు రాబోతున్నాయి, ప్రార్థించే ఇంట్లో నుండి ఆశీర్వాదాలు రాబోతున్నాయి, ప్రార్థించే ఇంట్లో నుండి దేశానికి దీవెన, రాష్ట్రానికి దీవెన, ప్రజలకు దీవెన, అందరిళ్లకు దీవెన. ప్రార్థన గని మీ ఇంట్లో ఉంది, బొగ్గు గని లేదు మన ఇంట్లో, అలాగే మన ఇంట్లో డైమండ్ గన్ లేకపోవచ్చు, గోల్డ్ గన్ లేకపోవచ్చు, కానీ దేవుడు మన అందరికంటే విలువైన అద్భుతమైన గని కలిగిన ఇల్లు ఇచ్చాడు. ఆ ఇల్లు అద్దింట్లో కూడా గని పనిచేస్తుంది, అదే ప్రార్థన గని. విసుగక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రే వితౌట్ సీజింగ్. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మీ గృహంలోనే ఉంటూ కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధించే చక్కని సదావకాశం ఈ ఆదివారపు ఆరాధనలను. మీరు లైవ్ లో తప్పక పాల్గొనండి. పీజే స్టీఫెన్ పాల్ అను యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ ద్వారా మీ ఇండ్ల నుండే, మీ గృహంలోనే ఉంటూ కుటుంబమంతా లైవ్ ద్వారా ప్రార్థనలో పాల్గొనవచ్చు.